మొత్తం ఉగ్ర రూపం అంతా బయటికి తీసుకొచ్చినట్టు అనిపించింది. పర్లేదు, ఒక అబౌ యావరేజ్ టు హిట్ ఫిలిం ఇది, ఒక 3 రేటింగ్ ఇవ్వచ్చు. బట్ నాంది అంత నాంది కంటే కొంచెం ఎందుకో తగ్గింది అనిపించింది అంతే. ఖచ్చితంగా అడనేష్ అయితే ఇంకో హిట్ పడిపోయినట్టే. ఉగ్రం ఇది నాందిది కంపేర్ చేస్తారేమో, అసలు అసలు నాంది వేరు ఉగ్రం వేరు. ఉగ్రంలాగే ఉంది అసలు. అయితే మొత్తం అల్లరినరేష్ గారి కెరియర్లో ఇది ఒక టాప్ మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే భయ్య. అండ్ శ్రీచరణ్ గారి మ్యూజిక్ అయితే మాత్రం హైలైట్. అండ్ విజయ్గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు మనం ఏ థ్రిల్లర్ కానీ ఏ అసలు వేరే మూవీస్కి కంపేర్ చేయలేము. స్టోరీ చాలా కొత్తగా ఉంది, మొత్తం స్టోరీ చాలా చూడడం కదా మనం, ప్రతి సీన్ థ్రిల్లింగ్గా అనిపించింది. లాస్ట్ దాకా కూడా అదే థ్రిల్లింగ్తో ఉంటాం మనం సీన్లో మాత్రం. చాలా బాగుంది భయ్య, బ్లాక్ బస్టర్ పెట్టడం అదే మళ్ళీ అల్లరి నరేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ ఎక్కువ పెట్టుకున్నా, అంటే సేమ్ ట్రైలర్ కూడా నాందిలానే ఉంది, ఆ డైరెక్టర్ కూడా అదే కదా, అంత నాంది అంత అయితే అనిపించలేదు నాకు. ఉగ్రం అయితే ఇక శివుడు విశ్వరూపం చూపెట్టేసిండు, నాందితోటి ఫస్ట్ హిట్ కొట్టిండు, మళ్ళీ ఇక సెకండ్ ఏదో ఛాన్స్ తీసుకుంటుండు డైరెక్టర్ అని చెప్పి విజయ్ గారు అనుకున్నాను. కానీ ఛాన్స్ తీసుకోవాలన్నా నాంది కంటే డబల్ ఇంపాక్ట్ చూపెట్టిండు సినిమా. అయితే దీంట్లో అన్ని జానర్స్ టచ్ చేసిన, కామెడీ తప్ప క్రైమ్ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్, థ్రిల్లింగ్ జానర్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ థింగ్ ఇలా ఏమంటారు, మన శివుడికి ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఆయన శివతాండవం చేసేటప్పుడు, ఆ క్రైమ్ జానర్లో అలాంటి ఎలిమెంట్స్ అనేది పెట్టింది సాయి చరణ్ గారు. అసలు మ్యూజిషియన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్కి. మెయిన్ థింగ్ విజయ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, నాంది కంటే మంచి మూవీ తీసిర్రు. ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకో థర్డ్ హ్యాట్రిక్ కూడా కొట్టాలి నరేష్ గారితోటి. ఇలాంటి మూవీస్ రావాలి, నరేష్ గారు ఇలాంటివి చూడాలి. ఇక కామెడీ వద్దు మాకు. ఇక నాందితోటి ఎట్లయితే ఇట్టు కొట్టారో ఉగ్రం తోటి కూడా అట్లనే డబల్ బ్లాక్ బస్టర్ కొట్టిర్రు. మూవీ పరంగా వస్తే మాత్రం నాకైతే చాలా నచ్చింది అన్న. కంపల్సరీ వీకెండ్ వచ్చి కంపల్సరీ వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఉగ్రం ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్, రేటింగ్ ఏమొద్దానా వీకెండ్ బ్లాక్ బస్టర్ ఉగ్రం. నెగిటివ్ పాయింట్స్ ఏం లేవానా? నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు, అన్ని పాజిటివే. నాకు ఇప్పుడు థియేటర్లో నేను కనెక్ట్ అయిపోయినా మూవీకి అంతే.